ఎప్పుడో నేను ఫస్ట్ ఫస్ట్ చూసిన నీ మొహం ఇప్పటికీ నాకు గుర్తుంది. భయం వేసింది నువ్వు చూసిన చూపుకి. తెలుసు, నా మొహం చూడగానే మోకాళ్ళను మూసుకున్నావు, వెంటనే పైన షాల్ వేసుకున్నావు. ఆ రోజు రోజ్ కలర్ షర్టు బ్రౌన్ కలర్ స్కర్టు వేసుకున్నావు. నా కళ్ళలో ఇప్పటికీ అలాగే ఉంది. అబ్బా ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు. నేనంటే నీకు అంత ఇష్టమా? చెప్పలేనంత ఇప్పటి వరకు. నేనెప్పుడూ ఊహించలేదు ఇలా జరుగుతుందని. కానీ ఈ విధి ఉందే చాలా విచిత్రమైంది. కొన్ని కలల్ని నిజం చేస్తుంది, నిజాల్ని అబద్ధం చేస్తుంది. సారీ. అవును, నువ్వు అప్పట్లో ఇప్పటికీ చిన్నపిల్లానే ఉన్నావు. తమాషాలొద్దు, నేను సీరియస్గా అంటున్నా. నా మొహం చూడు, వయసు అయ్యి జుట్టంత తెల్లగా, కానీ నువ్వు. థ్యాంక్స్. నా కూతురు ఫ్రెండ్స్ అందరూ ఈ మాటే అంటారు. నేను తమాషా కన్నాను, దాన్ని నువ్వు సీరియస్గా తీసుకున్నావు. నన్ను మిస్ అయిపోయినట్టు నీకు అనిపించిందా? నాకు అనిపించింది. తిరిగి మళ్ళీ మనం ఇద్దరం ఇలా కలుసుకుంటామని నేను ఊహించలేదు. నన్ను నమ్ముకున్న స్వర్ణకి ఏ చిన్న విషయంలో కూడా అపనమ్మకం రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే తనకి నేనే లోకం, నేను మాత్రమే. ఇప్పుడు నేను చూడటానికి వస్తున్నాను తనకు తెలుసు, కానీ ఒక్క మాట అడగలేదు. నీ జీవితంలో నా కారణంగా ఒక చిన్న గీత కూడా పడదు. కళ్ళ కూడా ఆలోచన రానివ్వకు. తెలుసు. ఏంటి కరికాల, నేను నీ జరినాని కాదు. నేను వేరు, ఎప్పటికీ వేరే. నీ అంతరంగంలో ఉండే జరీనాగా మాత్రం నేనుండిపోతే చాలు. నాకు ఏంటో ఒక మాదిరిగా ఉంది. స్వర్ణ నీ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. వెళ్దాం కరికాల. దయచేసి ఇక మీద నన్ను కరికాల అని పిలవద్దు. ఓకే. ఇంకా పడుకోలా? మేలకోగానే పడుకున్నాను, తెలవట్లే. ఊరికే మాట్లాడటానికి వెళ్ళానే. మాట్లాడావా? నా కళ్ళల్లో పూర్తిగా నువ్వే నిండున్నావే. నేను తన్నసలు చూడలేకపోయాను. దీనికి ఏం తక్కువ లేదు. ఇట చూడు, నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఏ నిన్ను మాత్రమే పేమిస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఎంతో తరగతి చదివాను, నడుచుకుంటూ పోయేదాన్ని. డబ్బు కొట్టే పని మళ్ళాడు, పిచ్చి పెట్టినలాగా వెనక మాలే తిరుగుతూ ఉండేవాడు. నాకు ఇష్టమే, కానీ నువ్వు కట్టుకున్నావు కదా. చెప్పేది నువ్వు, టికెట్ బుక్ చేయి, నేను పాలిపోయాడు అట్టున్నాడు చూసొస్తాను. నువ్వు పోయి మాట్లాడొచ్చా? నీకో నాయు నాకో నాయునా? స్వర్ణ, 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 తను నేను చూసిన పాత జరిగిన కాదే, ఎవరో వేరేలాగా అనిపించింది. నన్ను చూసి తను అలాగేంది? నెసవాను చెప్పేది. నేను అబద్ధం చెప్తానా? మరి అయితే ఐ లవ్ యూ చెప్పు. ఏ చెప్పవా? అయ్యో, ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ స్వర్ణ. నాకు ఏడిపోతుంది, కానీ నేనేడవను, నేనెందుకు ఏడవాలి?
నువ్వేడవకూడదు. నా స్వర్ణ కదు, ఐ లవ్ యూ. అవును, ఆ పెరుమాళ్ గారిని నిజంగానే లవ్ చేసావా? బాగా వస్తుంది కదా.